ఇద్దరు చిరకాల ప్రత్యర్థులు, ఇద్దరు చిరకాల స్నేహితులు. మిత్రభేదం కోరుకుంటున్న ఆ ప్రత్యర్థి కావాలని ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకరిని రెచ్చగొడుతున్నారా? పంతానికి పోయి ఓ స్నేహితుడు మరో స్నేహితుడికి నష్టం చేసేలా పోటీ చేసి ప్రత్యర్థిని గెలిపిస్తాడా? కరీంనగర్ అసెంబ్లీ సీటుపై సాగుతున్న ఎడతెగని పంచతంత్రంపై ఏబిఎన్ ఇన్సైడ్. అసెంబ్లీ ఎన్నికలకు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వ్యూహ రచనలో తలమునకలుగా ఉన్నాయి. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పై కారు పార్టీ ఇప్పటికే దృష్టి పెట్టింది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 2 సార్లు తన బీఆర్ఎస్ ప్రత్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. బండి సంజయ్ ఓటమికి మైనార్టీలే ఓట్ల కారణమన్నది జగమెరిగిన సత్యం. కరీంనగర్లో 40,000కు పైగా మైనార్టీల ఓట్లు ఉన్నాయి. తమ మత పెద్దలతో గంగుల సఖ్యతగా ఉండటం వల్ల 2 అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు గంపగుత్తగా బీఆర్ఎస్ ని గెలిపిస్తూ వచ్చారు. అయితే ఈసారి మైనార్టీ ఓట్లు చీల్చడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బండి సంజయ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల కరీంనగర్ నుంచే తాను పోటీ చేస్తానంటూ బండి సంజయ్ చెప్పారు. అయితే బండి గెలవాలంటే మైనార్టీ ఓట్లలో చీలిక రావాలి. అందుకే ఎంఐఎంకు తమ్ముంటే అన్ని చోట్ల పోటీ చేయాలని సంజయ్ సవాల్ విసిరారు. వాస్తవానికి రాష్ట్రంలోని మిగతా చోట్ల కంటే పతంగి కరీంనగర్ లో పోటీ చేయటం ఆయనకు అత్యంత అవసరం. ఎంఐఎం పోటీ చేస్తే సంజయ్ గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. బీఆర్ఎస్ తో ఎంఐఎం సన్నిహితంగా ఉంటూ వస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అప్పుడప్పుడు అధికార పార్టీపై ఎంఐఎం చురకలు వేసినప్పటికీ అది మైండ్ గేమ్ లో భాగమేనన్నది సుస్పష్టం. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామని ఓవైసీ బ్రదర్స్ చెబుతున్నప్పటికీ హైదరాబాద్ మినహా వేరే ఏ నియోజకవర్గంలోనూ ఎంఐఎం పోటీ చేసే అవకాశాలు లేనట్లు బీఆర్ఎస్ అంతర్గత చర్చల్లో తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసినప్పటికీ తెలంగాణలో మాత్రం హైదరాబాద్ వరకే పరిమితం అవుతుందని మంత్రి గంగుల కమలాకర్ పార్టీ నేతలతో చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ లో ఎంఐఎం పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్ లో పోటీ చేద్దామని కొందరు నేతలు ఎంఐఎం పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పతంగి పోటీకి వచ్చిన ముస్లిం మత పెద్దలు తమ వైపేనని గంగుల ధీమాగా ఉన్నారు. మొత్తానికి అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి మైనార్టీల ఓట్లే కీలకం కాబోతున్నాయి. చీలిక తేవాలని బీజేపీ, తమ వైపే తిప్పుకోవాలని బీఆర్ఎస్ పోటాపోటీగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లో ఎంఐఎం పోటీకి దిగి కారు జోరుకు బ్రేక్ వేస్తుందా అనేది ఇప్పట్లో తేలేలా లేదు.